రీసెంట్గా గడిచిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చాలా మంది హీరోలు ఉన్నారు లెక్క ప్రకారం చూస్తే ఐదు రాష్ట్రాల్లో బీజేపీ రెండు గెలిచింది అస్సాం పుదుచ్చేరి కానీ అవి చాలా చిన్న రాష్ట్రాలు పుదుచ్చేరి జనాభా తొమ్మిది లక్షలే అస్సాంని మూడు కోట్లు లెఫ్ట్ ఫ్రంట్ కేరళ గెలిచింది కానీ దాని జనాభా ఆశాంతమే మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు పెద్ద రాష్ట్రాలైనటువంటి తమిళనాడు అంటే ఏడున్నర కోట్లు పైగా దాదాపు ఎనిమిది కోట్ల జనాభా ఉంటుంది తమిళనాడులో బెంగాల్ పది కోట్ల జనాభాకి బీజేపీకి ప్రత్యర్థులైనటువంటి డిఎంకే తృణమూలు గెలుచుకున్నాయి ఈ రెండింటి యొక్క విజయం వెనక రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ ఉన్నారు అతను రాజు కాదు మంత్రి అతని మొహం చూసి ఎవరో లేదు అతను లేకపోతే మమతా స్టాలిన్ గెలిచేవారని కూడా అనుకుంటావా లేదా అనేది ప్రశ్న అయినా వాళ్ళ విజయాల స్కేల్ని పెంచాడు ఆయన అదే గొప్ప అంతకంటే గొప్ప ఏంటంటే విజయం సిద్ధించిన తర్వాత నాకు బ్రేక్ కావాలి నేను ఈ వృత్తి నుంచి తప్పుకుంటున్నాను అన్నాడు చాణిక్యు స్వయంగా యుద్ధం చేయలేదు చంద్రగుప్తి జాతీయ చేయించాడు ఇతను రాజయ్యాక మంత్రి కాలేదు మళ్ళీ అధికారంలోకి తెద్దామని ప్రయత్నిస్తున్న వాళ్ళని మంత్రి రాక్షస సామర్థ్యుడిని మేధోబలంతో ఓడించి పనికి మాలిన తిరస్కరించబడినటువంటి నందుల్ని ఉద్ధరించాలని చూడడం కంటే కొత్త రాజైన చంద్రగుప్తుడిని సేవలు అందించి ప్రజలకు మేలు చేయని ఉపదేశించి కక్షలు కార్పణ్యాలు వదిలేసి తన వాన ప్రస్థానానికి వెళ్ళిపోయాడు తను చేసినటువంటి ఈ పని ఐపాక్ టీం అంటున్నారు ఇప్పుడు అదే చేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్ కూడా కానీ ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహాల వెనక జగన్మోహన్ రెడ్డి ఐడియా ఉందంటున్నారు ప్రశాంత్ కిషోర్ ఎంతమందితో మందితో పనిచేసినా జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి పర్సనల్ సాన్నిహిత్యం వేరు ప్రొఫెషనల్ గా కంటే కూడా జగన్మోహన్ రెడ్డితో ప్రశాంత్ కిషోర్ చాలా పర్సనల్ లెవెల్లో క్లోజ్ అయ్యి ఒక బ్రదర్ లాగా ఉంటారు వీరందరూ గట్టిగానే ప్లాన్ చేసి మోడీని పేట నుంచి దించడం కోసమే ఇలాంటి పథకాలు రచిస్తున్నారని తెలుస్తోంది ఇక మిత్ర ప్రశాంత్ కిషోర్ ఎవరికి సలహాలు సూచన ఇచ్చే పరిస్థితి లేదు కానీ థర్డ్ ఫ్రెండ్ కనుక ఫామ్ అయితే వారిని అందలం ఎక్కించి పీఎం దించడమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతారని చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ కనుక ఇలాంటి ప్లాన్లు వేస్తే వర్కౌట్ అవుతాయా ఎలాంటి లెక్కలు వేస్తే మోడీ పీఠాన్ని జగన్ లాంటి వారు మమత లాంటి వారు స్టాలిన్ పినరాయి విజయన్ ఇలాంటివారు రో మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి